మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఆయన సీఎంను కలిశారు. ఈ సమయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి మహేశ్వరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీఆర్ఎస్ నాయకులు వరుసగా రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో వైఎస్ఆర్ లేరు, ఆ పార్టీలో వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి మాత్రమేనని షర్మిల అని వ్యంగ్యంగా అన్నారు. ఒంగోలులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా నిర్మించారు, కానీ దానిని నిర్వహణ కూడా వైసీపీ ప్రభుత్వానికి చేత కావడం లేదు, గేట్లు ఊడిపోయినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. దాన్ని ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే వైసీపీ వాళ్ళు తనపై ముప్పెట దాడి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు న్యాయం చేసేందుకు తన రాజకీయాల్లోకి వచ్చిందని షర్మిల చెప్పుకున్నారు. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు, ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజలను ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు, ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజలను ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. మాజీ మంత్రి కేటీఆర్ ఆటో రైడ్ చేశారు. హైదరాబాద్ యూసుఫ్గూడ నుంచి తెలంగాణ భవన్కు ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్గూడ నియోజకవర్గం స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరికెపూడి శేల ప్రాజెక్ట్ నిర్మాణం జరపాలంటూ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అయితే నిరసనలకు అనుమతించి లేదన్నట్టు పోలీసులు టీడీపీ నేతల నుంచి అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు పోలీసులకు ప్రతిఘటించడంతో అక్కడ వాగ్వాదం తోపుసలాట జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయక కొందరు టీడీపీ నేతలకు గాయాలైనట్టు తెలుస్తుంది. అయినప్పటికీ పలువురు టీడీపీ నేతలు ధర్నా కొనసాగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. Come on.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజారవాణాకి ఇబ్బంది అవుతుందో ఆ ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమం మొదలు పెట్టాలని ఒక్క ఆలోచనతో పనులు మొదలు పెట్టడం జరిగిందని, ఇందులో ప్రజలు ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదని, ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం ఉండదు అని తెలిపారు. ఎవరైతే రోడ్ల మీద షెడ్లు వేసుకోవడం కానీ నల్లు పెట్టుకోవడం కానీ జరిగిందని వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలని ఒక ఆలోచన అన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా అట్లూరు రోడ్డు 24 ఫీట్లు రోడ్డు కొరకు నా ఇల్లుని నేనే కూలగొట్టి 24 ఫీట్లు రోడ్డు కొరకు భూమి ఇవ్వడానికి నేను సిద్ధపడ్డానని తెలిపారు. నేనేదో త్యాగం చేస్తున్నాను అనుకోవద్దు, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో R&B మున్సిపల్ శాఖను పిలిపించి వాళ్ళ ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు అయ్యే అవకాశం ఉంటుందని, ఎవరైనా ముందుకు జరిగినట్టుంటే వారు సెట్ బ్యాక్ చేసుకోవాలని కోరారు. ఇది కామారెడ్డిలో ఆరంభం మాత్రమే, ప్రజలకు ఇబ్బంది పడే పనులు చేస్తే నేను మాత్రం చూస్తూ ఊరుకోనని తెలిపారు. కామారెడ్డి పట్టణ ప్రజలందరూ సహకరించాలని, సహకరిస్తూనే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో, కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నదో ఆ ప్రజా రవాణాకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలనేది ఒక ఆలోచనతో పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైంది. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ఏదైతే రోడ్డు మీద నల్లపొక్కలు పెట్టుకున్నారో, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యిందంటే షెడ్ వేసిందో, వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలనేది నాకు కోరిక. ఇవాళ మొట్టమొదటిగా నా ఇంటినే నేను ఊడగొట్టి రోడ్డుని కలెక్టరేట్ పోయే రోడ్డుని, వడ్లూరు రోడ్డుని 24 ఫీట్లు R&D శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇల్లును, ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైనను, అది కూడగొడుతున్నాను. ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తున్నాను కాదు నేను చెప్పాను. ఏదైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో, రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసారో వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు జరగాలనేది నా కోరిక. అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. రోడ్డు వైడనింగ్ కోసము అంటే 24 ఫీట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము 80 ఫీట్లు చేయాలి రోడ్డు, కానీ ఇవాళ ఇళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది, ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్ల మొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్ చేసి బస్టాండ్ నుంచి, పాత బస్టాండ్ నుంచి, ఇందిరా చౌక్ నుంచి మొదలు పెడితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది. కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని, మా ఇల్లును తీసేసి ఇవాళ R&B ఇంజనీరు శాఖ నుంచి, మున్సిపల్ శాఖ వాళ్ళని, ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని కలిసి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాను. దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్లపొక్కలు రోడ్లలో ఉన్నా, ఒకవేళ నల్లపొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా, ఖాళీ జాగ్రత్త కదా అని షెడ్ ముందరి చేసినా అవి మీ అంతల మీరే తీసేసుకుంటే రోడ్లు వెడల్పోయే అవకాశం ఉంది. ఇళ్ళ జోలికి ఎవరు రారు, దుకాణాల జోలికి ఎవరు రారు, కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము మా అవుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా 24 ఫీట్లు ఉండాల్సిన రోడ్డు 24 ఫీట్లు ఇస్తారు. ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చిందో వాళ్ళు మాత్రం ఆ నల్లపొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాను. కామారెడ్డిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి, ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. రాబోయే కాలంలో ఇండ్లు కట్టేవాళ్ళైనా, రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టేవాళ్ళైనా, దయచేసి కక్కుర్తుబడి ఒక గజం ముందుకొస్తా ఏమవుతుంది, ఎవరేమంటారు, ఎమ్మెల్యేకి పైసలు ఇస్తే అయిపోయా, లేకుంటే అధికారులకు పైసలు ఇస్తే అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి. మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే, ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను. అందుకైతే మాస్టర్ ప్లాన్, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇది 80 ఫీట్ రోడ్డు.
పాత బస్టాండ్ నుంచి ఇక్కడ దాకా 80 ఫీట్ అంటే ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు, రోడ్డు వెడల్పు చేస్తే నల్లపొక్కలన్నీ గూడిపేసి రోడ్డు వెడల్పు అయితే ఆటోమేటిక్గా ఆ ఇండ్లలో ఉన్నవారు వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతారు, దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం, మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే కామారెడ్డి ఉంటుంది, ఇది మాత్రం గ్యారెంటీ. కానీ రానున్న కాలంలో అవుతుంది, ఒకే రోజు అందరిని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు. ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి చెందుకుంటా పోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, ఆయన సోదరుడు, నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు కలిశారు. హైదరాబాద్లోని రేవంత్ నివాసానికి వెళ్లిన దగ్గుపాటి సోదరులు ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి రేవంత్ కు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ తో కాసేపు వారు ముచ్చటించి వీరి కలయిక సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహాజాతర పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం నాడు మేడారంలో సమ్మక్క సారక్కల పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారంతో వేయం నరేందర్ రెడ్డి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 23న మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క సారకలను దర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి మేడారం పూజారులను సంఘం సభ్యులు హామీ ఇచ్చారు.
కళ్యాణ లక్ష్మి షాదీ ముమారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్షలాది రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళిక రూపొందించుకోవాలని శనివారం ఆయన సచివాలయంలో బీసీ మైనారిటీ గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపించారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలనుకున్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదలకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అలాగే గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేలా స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. ఆ భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని ఆదేశించారు. ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు త్యాగాలు ఫలితమే దేశ స్వాతంత్రం అని వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశాన్ని ముందుకు సాగిలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వానా షేక్ బాషా పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం ఆవరణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా, డిప్యూటీ మేయర్ రిజ్వానా, కార్పొరేటర్లు పరమార్లు రవి గుండు, చందన పద్మ, శిరీష కుమారస్వామి, కార్పొరేషన్ వివిధ విభాగాలు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని కమిషనర్ ఆవిష్కరించారు. భారతదేశ పౌరులు స్వేచ్ఛ సమానత్వం పెంపొందించడం ఎందరో మహనీయులు త్యాగం వల్ల ఈ స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వరాజ్యాన్ని సాధించారు. సో త్యాగాల పునాదులై సాధించుకున్న స్వతంత్రానికి అసలైన సార్థకత చేకూర్చేందుకు మహనీయుల ఆశలు ఆశయాలు ఆశీస్సులు నెరవేర్చేందుకు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో అభివృద్ధి ఆనందపు వెలుగులు నింపేందుకు దేశాన్ని ఏకతాటి పెంచేందుకు స్వరాజ్య సాధన రక్షణ కోసం దేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించుకొని అమలు పరుచుకున్న సుభుజనం నేను. సో స్వతంత్ర పోరాట అమరవీరులకు భారత రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నారు. సో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం లక్ష్యాలలో భాగంగా ప్రజాపాలన అనేది ముందుగా ప్రయారిటీలో తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా అన్ని వర్గాలకి స్వేచ్ఛ సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి బెనిఫిట్స్ ఇచ్చాలనే ఉద్దేశంతో ప్రజాపాలన అనేది
కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సుమారు 230,000 వరకు దరఖాస్తులు మొత్తం జీడబ్ల్యూసి లిమిట్ బోర్డ్ వరంగల్ అండ్ హనుమకొండ జిల్లాలో అప్లికేషన్లను స్వీకరించడం జరిగింది. ఇందులో సుమారు 800 వరకు మన కార్పొరేషన్ నుంచి ఉద్యోగులు 7 రోజుల పాటు నిరంతరాయంగా 10 క్యూస్ పెట్టుకొని కూడా స్పెషల్ ఆఫీసర్స్ మరియు మెట్మా సిబ్బంది ద్వారా హెల్ప్ డెస్క్ పెట్టుకొని శానిటేషన్ వర్కర్స్ శానిటేషన్ చూసుకుంటూ పక్కబందీగా చేయడం వల్ల ఎలాంటి సమస్య లేకుండా ఈ ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ అనేది కొత్త సంవత్సరంలో మనము స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను జాయిన్ అయినది 21 మే 2023 కాబట్టి సో నా యొక్క స్పీచ్లో మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రెస్ అనేది నేనున్న టైంని కంటిన్యూ చేసుకుంటూ చెప్తాను. భారత ప్రజలందరికీ 2 గొప్ప పండుగలని అందులో 1 స్వాతంత్ర దినోత్సవం, 2 గణతంత్ర దినోత్సవం అని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు. వరంగల్ నగరంలోని పట్టణ ఆర్యవైశ్య కార్యాలయంలో ముందు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరారని, ప్రజలు మార్పుకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, ఇప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకున్నారని, తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికైన కొండా సురేఖకు కేబినెట్ రావడం సంతోషంగా ఉందని వరంగల్ తూర్పు నియోజకవర్గం మంత్రి సురేఖ, మాజీ ఎమ్మెల్యే కొండా మురళీధర్ రావు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఉచిత బస్సు పెన్షన్ పెంపు 4,000, మహిళలకు ఆసరా 2,500 మరియు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, ప్రజలకు చేరువై కాంగ్రెస్ పార్టీ వారి సమస్యలను పరిష్కరించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గుండా ప్రకాష్ రావు అన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వటం, పెన్షన్ 2,000 నుంచి 4,000 చేయటం, అలాగే రైతుల గురించి యువకుల గురించి ఉచిత బస్సు, 200 యూనిట్ల లోపు కరెంట్ పంప్, ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే అనేక స్కీమ్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం ఎన్నో త్యాగాలు చేస్తే మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే స్వాతంత్రం రాగానే ఇల్లాలు కాగానే పండుగ అన్నట్టు కాకుండా మనకంటూ ఒక రాజ్యాంగం కావాలి, ప్రపంచ దేశాలలో తలెత్తుకొని తిరగాలి, ఇండియా సగర్వంగా నిలబడాలి అనే ఒక సదుద్దేశంతో పూజ్య భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారి నేతృత్వంలో నాయకత్వంలో ఒక కమిటీని అరేంజ్ చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశం ఉన్న విషయం మనకు తెలుసు. అలాగే జనాభాలో కూడా చైనా మొదటి స్థానంలో ఉండగా గత సంవత్సరం చైనాను వెనుకకు నెట్టి భారతదేశమే ప్రపంచంలో జనాభాలో కూడా అగ్రస్థానం లభించింది. ఇలా ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎక్కింది. ఇంకా భవిష్యత్తులో ముందు అనేక విజయాలు సాధిస్తుందన్న పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుందన్న పూర్తి విశ్వాసం ఉన్నది.
బీసీల బడుగు బలహీన వర్గాల కోసమే తెలంగాణ రాష్ట్రం బీసీ ప్రజా సంఘం స్థాపించబడింది అన్ని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు. వరంగల్ నగరంలోని ఏఎస్ఎం కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజా సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. అధ్యక్షుడు భరత్ ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు మండలాల్లో బీసీ ప్రజా సంఘం యొక్క పదవీ బాధ్యతలు పత్రాలను అందజేసిన అధ్యక్షుడు నాయని భరత్ ఈ విధంగా అధ్యక్షుడు మాట్లాడుతూ బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని, బీసీల కులగుణ చేసి బీసీలకు న్యాయం చేయాలని భరత్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు బీసీల పాత్ర కీలకంగా నిలిచిందని, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని భరత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణనకు పట్టించుకోవడం లేదని, ఎన్నో ఏళ్లుగా బీసీ కుల గణన వెనుకబడిందని అధ్యక్షుడు తెలియజేశారు. కావున తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజా సంఘం వేదికకు బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామని అధ్యక్షుడు భరత్ పేర్కొన్నారు. ఒకటి ఏదన్నా ఒకటి కనబడదు అది జిల్లా ఈతు అధ్యక్షుడిగా వరంగల్ సతీష్. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీకు అందరికీ కూడా తెలుసు తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఎన్నికల ముందు బీసీలకు ఏ పార్టీ అయితే మద్దతు ఇస్తుందో ఆ పార్టీకే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆనాడు బల్లగుద్ది అన్ని సంఘాలు చెప్పినాయి. మేము కూడా ఆనాడు బీసీలకు న్యాయం చేసే పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పినాం. అన్నట్టుగానే ఇలా బీసీలకు ఉన్నటువంటి ఏకైక బాధ ఇలా జనగణన బీసీలను కులగణన చేసి ఎవరి వాటా ఏది లెక్క పెట్టాలనే వాళ్ళ ప్రధానమైనటువంటి మా బాధ. కాబట్టి ఎన్నికల ముందు మాకు కులగణన చేయమని చెప్పి కూడా జరిగింది. దానికి స్పందించారు రాహుల్ గాంధీ గారు వెంటనే దానికి స్పందించి మరి మేము అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేస్తా అని చెప్పి బహిరంగంగానే వాళ్ళు ప్రకటించారు. మన వరంగల్ జిల్లా వేదిక మీద కూడా చెప్పి చాలా సంతోషం. అదే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అక్కడక్కడ పనిచే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలుపు కోసం కీలక పాత్ర కూడా చేసింది. ఇవాళ ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కారణం ప్రధాన కారణం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలే ప్రధాన కారణము. ఇలా బడుగు బలహీన వర్గాలే ఇలా కాంగ్రెస్ పార్టీకి పీఠం ఎక్కించింది. ఇలా అదేవిధంగా మరి అధికారానికి వచ్చింది మరి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వానికి గౌరవ పదంతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాం, మీరు వెంటనే బీసీలు పడుతున్న బాధలను గుర్తించి మరి రానున్నటువంటి రోజుల్లో అతి త్వరగా బీసీ కులగణన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలా అదేవిధంగా నామినేట్ పదవులలో కూడా ఇవాళ ఎమ్మెల్సీలు ఇచ్చిళ్ళు సరే ఏది ఏమైనా కూడా బల్మూరు వెంకట్ గారికి ఇవ్వడం చాలా సంతోషం. వాళ్ళు విద్యార్థి కష్టాలకు వెళ్ళి పాప ఆయన అనేక దెబ్బలు తిని చేసింది కాబట్టి సంతోషం. ఇక రానున్న రోజులల్లా మళ్ళా గవర్నమెంట్ లెక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ లెక్క కాకుండా ఉద్యమకారులను గుర్తించాలి. మరి ఆనాడు తెలంగాణ కోసం కీలకంగా పనిచేసినటువంటి నాయకులను గుర్తించి వారికి కూడా వారి వారి స్థాయిలను బట్టి పదవులు కానీ కార్పొరేట్ స్థాయి పదవులు కానీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అడుగు బలహీన వర్గాలకు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు కింది స్థాయి ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాయకులు కానీ ప్రజలు కానీ అన్ని రకాలుగా విద్యారంగంగా ఉద్యోగ రకంగా ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, అందరినీ కూడా సమానత్వంగా ఉద్యమకాలను గుర్తించాలి. తెలంగాణ ఉద్యమకాలను పార్టీ కోసం కష్టపడాలని గుర్తించాలి. మరి అందరూ కూడా వివిధ కుల సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులను గుర్తించి వాళ్ళకు పదవులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలా